వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రస్తుత నిజామాబాద్ జిల్లా డీఎస్పీ బెల్లంపల్లి మాజీ ఏసీపీ బాలు జాదవ్ గారి చిత్రపటానికి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనహిత సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా డీఎస్పీ బెల్లంపల్లి మాజీ ఏసీపీ బాలు జాదవ్ గారి అకాల మరణం చాలా బాధాకరమని, వారు భౌతికంగా మన దగ్గర లేకున్నా వారు బెల్లంపల్లి సబ్ డివిజన్లో చేసిన కార్యక్రమాలు మరియు మా జనహిత సేవా సమితికి అందించిన సహకారం మా మదిలో నిలిచి ఉంటాయని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయకుమార్, కోశాధికారి కోడిపెల్లి గిరిప్రసాద్, సహాయ కార్యదర్శి దాసరి రంజిత్ గౌడ్, గౌరవ సలహాదారులు నిచకోల రాజన్న, మురుకూరి బాలాజీ, కార్యవర్గ సభ్యులు లక్కాకుల శ్రీనివాస్, పెద్ది వినయ్ కుమార్, గట్టు భీమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీకు నేనున్నాను అనే విధంగా మనకు అందించిన సేవలను ఎప్పుడు మరవలేము. అదే కాకుండా జనగణ నిత్య జనగణ మన కోసము తను ముందుండి నేను నడిపిస్తా అనే మాట ఇచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళడం, మనల్ని అందరినీ శోకసందంలో ముంచడం చాలా దారుణమైనగా ఉంది. అంతేకాకుండా మనకు చేసిన సేవలకు గాను ఈరోజు ఆ ఏసీపీ బాలజాదవ్ గారికి నివాళులు అర్పించి సానుభూతి జరపడం జరిగింది. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ అందరికీ మన జనజీవ సేవ సందర్భంగా ప్రగాఢ సానుభూతి జరపడం జరుగుతుంది.